హాయ్ హలో, వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. ఎలా ఉన్నారు? వర్షాలకి బాగున్నారా? జాగ్రత్తగా ఉండండి. అస్సలు సిటీ మొత్తం వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, ఫీవర్స్, కోల్డ్, కాఫ్. సో ముందుగా అయితే ఒక చిన్న వ్లాగ్ చూసేద్దాం ఇవాళ. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నిన్న ఈవినింగ్ నుంచి సరదాగా క్యాప్చర్ చేసినవంతా మీతో షేర్ చేసుకుంటున్నాను. మా అన్న చెట్టుకి కొన్ని మళ్ళీ విరజాజులు పూత రావడం స్టార్ట్ అయింది. మా మేడ్ ఈవినింగ్ వచ్చేటప్పుడు పైకి తీసుకొచ్చేస్తుంది అనమాట, ఉంటే మొగ్గలు చెప్పకపోయినా. యాజ్ యూజువల్ తన రొటీన్ అనమాట అది. కనకాంబరాలు కూడా కొంచెం ఉన్నాయని చెప్పి కోసి కట్టాను. అరౌండ్ 5 o'clock నేను రొటీన్ అయితే స్టార్ట్ చేసుకున్నా, ఈవినింగ్ రొటీన్. నేను ఈ ప్రాసెస్ చేస్తూ ఉంటే మా ప్రణవ్య వాళ్ళ డాడీ కలిసి చక్కగా ఇలాగా లెగోస్తో ఆడుకుంటున్నారు. నిన్న వర్షానికి స్కూల్ హాలిడే ఇచ్చారు కదా, సో షీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్ విత్ హర్ ఫాదర్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్. యూజువల్గా తను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారన్నమాట, హెల్త్ బాగోక ఇద్దరు కూర్చుని మేనేజ్ చేసుకున్నారు ఒకళ్ళనొకళ్ళు. నేను ఉదయం నిన్నటి వీడియోలో షేర్ చేసినట్లు ఇక్కడ మల్టీగ్రెయిన్ నానపెట్టుకున్నాను కదా, దోశ బ్యాటర్, అదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నా. యాక్చువల్గా డిన్నర్కి దోశ వేసుకుందాం అనుకున్నాము, అందుకని మినప్పప్పు, సజ్జలు, రాగులు, జొన్నలు 1:1:1 రేషియోలో. ఇంకా కావాలంటే ఇందులోకి ఇన్వా, మీకు నచ్చింది వేసుకొచ్చండి, నాకు ఇదే ఎక్కువ అనిపిస్తుంది. సో ఈ బ్యాటర్ నాకు 2 డేస్ వచ్చేస్తుంది. రుబ్బేటప్పుడే సాల్ట్ వేసేసి రుబ్బేసాను. కావాలంటే బయట పెట్టుకొని పులియబెట్టుకోవచ్చు మీరు, అక్కర్లేదనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మంచిగా హోల్స్ హోల్స్గా వచ్చేస్తుంది. ఇంకా డిన్నర్కి దోశ వేసుకోకుండా లెఫ్ట్ ఓవర్స్ ఏ ఉన్నాయో అవన్నీ తినేసాము. కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసేసుకొని కాచిన మంచినీళ్ళు పెడుతున్నాను. కెటిల్ ఉంది, కెటిల్ తీయడానికి బద్దుకం అనమాట, డైరెక్ట్గా బాయిల్ చేసేస్తున్నాను వాటర్. ఈ విధంగా అయితే డైనింగ్ టేబుల్ని కూడా పొజిషన్ చేంజ్ చేశాను. నేను అప్పుడప్పుడు ఏం చేస్తాను అంటే ఇంట్లో అటు దిటు ఇటు దటు మార్చుకుంటూ ఉంటాను కొత్తదనం కోసం అంతే. సో మార్నింగ్ 5:40 అయినా మేడ్ రాలేదు. తను వచ్చేలోపు ఫ్రిడ్జ్లో ముందు రోజు ఈవినింగ్ మీకు చూపించలేదు యాక్చువల్లీ, బీరకాయలు, క్యారెట్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిశనగపప్పు మార్నింగ్ లేచి నానబెట్టా, ఈరోజు బుధవారం ఉండ్రాళ్ళు వేద్దాం అని చెప్పి. ఎలాగో స్టవ్ కూడా కడిగేసే ఉంది కాబట్టి కర్రీ చేసుకోవడానికి, దోశ వేసుకోవడానికి, ప్యాన్, బియ్యం కొలుచుకొని కడుక్కోవడానికి అన్నీ A to Z పెట్టేసుకున్నాను అనమాట. సో దట్ తను రాగానే నేను ఫ్రెష్ అయిపోయి నా పనుల్లో నేను దిగిపోవచ్చు అన్నట్లు. సో మీరేం చేశారు? స్కూల్స్ ఇవాళ మీకు భారత్ బంద్ అని స్కూల్ ఏమైనా సెలవు ఇచ్చారా? స్కూల్ ఉందా? కామెంట్ చేయండి. అండ్ ముందు రోజు నైటే నేను బ్యాగ్ను ఏం యూనిఫామ్ వేసుకోవాలి అవి రెడీగా పెట్టుకుంటాను. అదే చేసా. చిన్న మిస్టేక్ ఏం చేశానంటే 5 డేస్లో బ్యాగ్ ఉతుకుదామని చెప్పి అనుకుని స్కిప్ అయిపోయిందనమాట. సో బయట మాకు వాచ్మెన్ ఆల్మోస్ట్ ఎవ్రీడే మాప్ పెడుతున్నాడు కొత్త వాచ్మెన్. సో డస్ట్ ఎక్కువ పడుతుందని చెప్పి చక్కగా ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను నేను. అలా మనకి అవైలబుల్గా ఏమంటారు ఇస్తారో, వడ్డిచ్చిన తర్వాత తినడానికి కూడా బద్దకుంటే మనం ఏం చేయలేం కదా. ఆయన మాప్ వేసి ఇచ్చినప్పుడైనా ముగ్గు వేసుకోవాలి కదా అన్నట్లు మనకు వచ్చిన 5 చుక్కల ముగ్గుని చక్కగా వేసేసుకున్నాను. ముగ్గంతా వేసుకుని ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట. 5:45 అలాగా తను వచ్చింది. ఇంకా తను రాగానే నేను తన పని తను చూసుకుంటుంది, నా పని నేను చేసేసుకుంటుంటాను సైమల్టేనియస్లీ. నాకు వచ్చిన ఒక 10-15 ముగ్గుల్లో ఈజియెస్ట్ ముగ్గు అన్నమాట ఇది. కానీ మెలికల ముగ్గు అందమే దానికి ఉంటుంది కదా ఎంతైనా. సో అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను అని చెప్పాను కదా ఫర్నిచర్ అవి. దివాన్ మొన్న కొన్ని రోజులు అటు వేశాను కదా, మా మేడ్ అంది నాకు ఇబ్బంది అవుతుంది ఆ కార్నర్ మాప్ వేయడానికి, కొంచెం మారుస్తావా అని అడిగిందనమాట. అందుకని ఈసారి ఇలా మార్చాము. సో అట్లా నడిపిస్తూ ఉంటాను. ఇంకా చెప్పండి, మీకు ఇల్లు సర్దుకోవడం ఇష్టమా, అస్తమానం బద్ధకం అనిపిస్తుందా, బోర్ అనిపిస్తుందా అని. నాకేంటంటే నాకు నచ్చితే మాత్రం ఎంత పని చేస్తా, ఎవరైనా చెప్తే మాత్రం కోపం వస్తుంది. వెల్, ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ రైస్ ఆన్ చేసేసుకున్నాను. బియ్యం కడిగేసి వెనకాల స్టవ్ మీద, క్యారెట్ అయితే పక్కన వేగుతోంది. ఇక్కడైతే ఒక చిన్న టీ గ్లాస్తో రైస్ రవ్వ లలిత బ్రాండ్ తీసుకుని 1:2 రేషియోలో వాటర్ వేసి పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఉప్పు యాడ్ చేసేసి అది తెరిలి కొంచెం పచ్చిశనగపప్పు ఉడుకుతుంది అన్న స్టేజ్లో మనకి
ఈ రవ్వ యాడ్ చేసేసుకొని మూత పెడితే మంచిగా మగ్గిపోతుంది. ఈజీ అండి ఉండ్రాలు చేసుకోవడం. ద అన్ని ఫెస్టివల్స్లో కల్లా చాలా శుభ్రంగా ఈజీగా చేసుకునే ఫెస్టివల్ ఏదో తెలుసా? వినాయక చవితి. పాప ఆయన ఏం అడగడండి, ఉండ్రాళ్ళ ప్రియుడు, ఉండ్రాళ్ళే తింటాడు. నాకు బుధవారం ఉండ్రాళ్ళు వేసే అలవాటు ఉంది మీకు తెలుసు కదా చాలామందికి. మధ్యలో బ్రేక్ ఇచ్చా తినేవాళ్ళు లేక లాస్ట్ ఇయర్ అంతా మా హస్బెండ్ చెన్నైలో ఉంటూ అన్ని ఉండ్రాళ్ళు నేను తినలేక సో మళ్ళీ స్టార్ట్ చేశాను సంకటర్ చతుర్థి బుధవారం ఉండ్రాళ్ళు చేయడం. కరెక్ట్గా ఈ టీ గ్లాస్కి నాకు 9 ఉండ్రాళ్ళు అయితే అయ్యాయి. అవంతా చుట్టడం అదంతా చూపించలేదు బికాజ్ అప్పటికి 7 అయ్యింది. పూజ చేయాలి, ప్రణవ్యకి ప్యాక్ చేసి తనని రెడీ చేసి పంపించాలి కదా. తనకి క్యారెట్ ఫ్రై చేశాను, మాకైతే బీరకాయ చేశాను. అది నేను షూట్ చేయలేదు, ఈజియెస్ట్ కర్రీయే కదా అని చెప్పి. ఇవి నిన్న చూపించిన బిస్కెట్స్ అన్నమాట. యాపిల్ గువావా కూడా ప్యాక్ చేశాను. తను వెళ్ళే టైంకి అయితే దీపం పెట్టాను, కానీ తను వెళ్ళిన తర్వాత వినాయకుడికి షోడశోపచారం పూజ చేసుకుని రుండి వినాయకుడి నామాలు అయితే చదువుకుని నేను ఇవాళ పూజ చాలా ప్రశాంతంగా చేశాను. ఆ తొమ్మలపాకు, మన చెట్టు తొమ్మలపాకు 4 ఆకులు ఉంటే ఒకటి తెంపేశాను. ముదురుతుంది అదే పండిపోయి పడిపోతుంది కదా, స్వామికి ఎలాగో షోడశోపచారం పూజలో తాంబూలం సమర్పించాలి కాబట్టి చక్కగా పెట్టాను అన్నమాట. చాలా మంచిగా అనిపించింది. మొత్తానికైతే డే చాలా ప్లెజెంట్గా ప్రొడక్టివ్గా, ఏమేం పనులు పెండింగ్ ఉన్నాయో బయటకెళ్ళి చేసుకునేవి అవి కూడా అయ్యాయన్నమాట. సో బయటకెళ్ళి వస్తూ ఒక మంచి రైపెండ్ పండినటువంటి లవ్లీ పపాయ కూడా తెచ్చుకున్నాము, చూపిస్తాను. సో డుండి వినాయకుడు నామాలు అడిగిన వాళ్ళకి నేను షేర్ చేయడం జరిగింది. అండ్ చేసుకున్న వాళ్ళకి చేంజ్ కూడా అనిపించింది, పాజిటివ్గా చెప్పారన్నమాట వాళ్ళు. సో వింజామర్తో ఛత్రం ధారయామి చామరేణ వీచేయామి అన్నప్పుడు అది మన వరలక్ష్మి వ్రతంకి బయట పెట్టానులేండి, లాస్ట్ ఇయర్ కొనుక్కున్నాను మా గృహప్రవేశం టైంకి. సో ఇయర్ గుర్తుగా తీసి యూజ్ చేస్తున్నాను. మంత్రపుష్పం అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే మంచిగా ఎంత హాయిగా అనిపించింది అంటే రోజు ఇలా నిదానంగా చేసుకుందామా, ప్రణవి వెళ్ళాక అన్నీ దీపం అవి పెట్టేసుకుని మళ్ళీ పూజకు కూర్చుందామా అన్నట్టు అనిపించింది. సో చూడాలి, ఏదైనా మంచిగా ఆలోచించుకొని టైమింగ్ సెట్ చేసుకోవడం, ఎందుకంటే నాకు మా మేడ్కి క్లాష్ వచ్చేస్తుంది అన్నమాట ఉదయం పూట. ఒక్కొక్కసారి తను 5 వస్తుంది, ఒక్కొక్కసారి 6 అయిపోతుంది రావడం ఈ వానల వల్ల. సో చెప్పాను కదా 9 ఉండ్రాళ్ళు అయ్యాయి అని. బెల్లం ముక్క, ఉండ్రాళ్ళు, అరటిపండు, యాపిల్ ఉన్న ఫ్రూట్స్ అన్నీ పెట్టేసి నైవేద్యం అయితే పెట్టాను. ఈ విధంగా నా వెడ్నెస్డే అయితే గడిచింది. మార్నింగ్ బయటకెళ్ళి వచ్చి పపాయ తెచ్చాను అని చెప్పాను కదా, ఎంత టేస్టీగా ఉందంటే ఇంకా నేను నా జొన్న రవ్వ, కీన్వా ఇలాంటివి ఏమీ వండుకోకుండా ఒక 2 పెద్ద స్లైసెస్ అలాగే స్ట్రైప్స్లా కట్ చేశాను కదా, అవి తిన్నాను. చాలా ఎమ్మీగా టమ్మీ ఫుల్గా ఉంది. అంతే, ఇంకా ఈ వీడియో ఎడిట్ చేసేసి పోస్ట్ చేద్దామని చెప్పి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేసాను అన్నమాట. ఇది ఇవాళ నా మార్నింగ్ 5 to 1:30 PM రొటీన్ అన్నమాట. మీది ఎలా గడిచింది చెప్పండి. నేను బయట ఇంకా బ్యాంక్కి వాటికి వెళ్ళిన ఏమీ క్లిప్స్ తీయలేదు పబ్లిక్ ప్లేసెస్లో, లేదంటే చాలా పెద్దదే అయ్యేది అన్నమాట ఇంకా వ్లాగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే.